అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బైక్ ర్యాలీ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకున్న సందర్భంగా ఏఎఫ్ఐడిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పల్లె మురళి గడ్డం నాగార్జునకి పూలదండ వేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యారంగ సమస్యలపై ఏఐఎఫ్డిఎస్ వారి ఆధ్వర్యంలో గత 5 రోజుల క్రితం ప్రారంభమైనటువంటి సైకిల్ యాత్ర ఈరోజు మిర్యాలలో చేరుకోవడం జరిగింది. కార్యక్రమానికి మిర్యాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఘాలు, మరికొన్ని మేధావులు, మరి సామాజికవేత్తలు వచ్చి జరిగింది. భారంగా స్వాగతం పలువడం జరిగింది. విద్యా రంగంపై పోరాడితే పోయలేందుకు భాగ సంఖ్యలో అనే కాన్సెప్ట్ ఈరోజు యువకులు 1200 కిలోమీటర్ల ద్విచక్ర వాహనంపై ర్యాలీ నిర్వహించడం తన ఆశించే విషయం. ఈరోజు విద్యపై చాలా రకాలుగా ప్రైవేటీకరణకు తలపడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ ఏఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సందేశం వేయడానికి నిర్వహించబోయే మిత్రులకు నా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు విద్యా సంస్థ ఏఐఎఫ్డిఎస్ ర్యాలీ, బైక్ ర్యాలీ ఇక్కడ చేరుకున్నది ఈ హైదరాబాద్ సమయానికి రాజ్యాంగాన్ని ఓడించడానికి చేస్తున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యంగా సామాజికవేత్త మా పార్టీతో వచ్చి ఆలయంగా మద్దతు. ఇబ్రహీంపట్నం సివిల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఘటించి 4 ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రజా ఆరోగ్య సంచారకులు శ్రీనివాసరావు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో శస్త్రచికిత్సలు లేకపోతే మిగిలిన మోడర్న్ కాంట్రసెప్టివ్ స్పేసింగ్ మెథడ్స్ ఏవి ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లో అవగాహన కల్పించి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మనం మహిళలకు సంబంధించి మనం 2 రకాల సర్జరీస్ చేసుకుంటాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఒకటి ట్యూబెక్టమీ, రెండోది వచ్చేసేసి ఈ మోడర్న్ మెథడ్ ఏదో డిపిఎల్ డబుల్ పంక్చర్ లాప్రోస్కోపీ, అంటే ఇది అధునాతనమైన టెక్నాలజీతో చేసే చిన్న సర్జరీ. సో ఇది మనం ఈ నెల 25వ తారీఖు ఇబ్రహీంపట్నం సివిల్ హాస్పిటల్లో ఒక నిష్ణాతులైన డాక్టర్ ద్వారా, అంటే ఇది మనం రెగ్యులర్గా చేసే ఆరోగ్య కార్యకర్తల ఆశాల ద్వారా, తర్వాత ఏఎన్ఎంల ద్వారా ముందుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. అక్కడ ఉన్న మహిళలకి ఎలిజిబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఉన్న మోడర్న్ కాంట్రసెప్టివ్ మెథడ్స్, అలాగని ఈ పర్మనెంట్ స్టెరిలైజేషన్ మెథడ్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించేసేసి వాళ్ళకి ఈరోజు అంటే ఒక ప్రత్యేకమైన డే ఇచ్చేసి ఆ డే రోజు ఈ స్పెషలిస్ట్ డిపిఎల్ సర్జన్స్ ఎవరైతుందో వాళ్ళు వస్తారు. అక్కడ సర్జరీస్ చేయడానికి అన్ని రకాల వస్తువులు అన్ని రకాల ఉన్నాయా లేదని చూసుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని అందరికీ ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే మహిళలు ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది.
దీనిలో భాగంగా ఇంతకుముందు చెప్పినట్లు 25 ఇబ్రహీంపట్నం మన సివిల్ హాస్పిటల్లో సుమారు 34 మందికి ఒక ట్రైన్డ్ స్పెషలిస్ట్ డిపిఎల్ సర్జన్ ద్వారా మనము ఈ శస్త్రచికిత్సలు నిర్వహించుకోవడం జరిగింది. శస్త్రచికిత్సలు నిర్వహించుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించిన పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది వాళ్ళకి కావాల్సిన ఈ పోస్ట్ కేర్కి సంబంధించిన గైడ్లైన్స్, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, కౌన్సిలింగ్ చేయడం, దాంతోపాటు మెడికేషన్ అవుతుందో అవన్నీ ఇచ్చేసేసి వాళ్ళని మళ్ళొకసారి ఎగ్జామిన్ చేసేసి వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత 26-27 ఈ 34 ఒక 4 వచ్చేసేసి మనకి కంప్లైంట్ అంటే మెయిన్లీ గ్యాస్ట్రైటిస్ ఆర్ గ్యాస్ట్రోఎంటైటిస్ జీకి సంబంధించిన సిమ్టమ్స్తోని లక్షణాలతోని సో వాళ్ళు మనకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళని దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళేసేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించడం, అలాగనే వాళ్ళు కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ 34 ఆపరేషన్లు చేసిన వాళ్ళలో నలుగురిని ఈరోజు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది నిజంగా చాలా సంవత్సరంలో ఉన్నవాళ్ళని ఈరోజు కోల్పోవడం జరిగింది. మేము వారికి ఆత్మశాంతికి, అలాగనే వారి కుటుంబాలకు కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా దృష్టికి వచ్చిన వెంటనే ఇమీడియట్గా మా గవర్నర్ మంత్రివర్యులు ఎప్పటికప్పుడు దీనికి మీద సమీక్షలు చేసేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తదనంతర పరిణామాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా నిశితంగా గమనిస్తూ మాకు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇమీడియట్గా 34 ఈ 4 మనం పోస్ట్ మార్టంకి పంపించడం, ఎందుకంటే దీనికి సంబంధించిన రూట్ కాజ్, ఈ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి అని తెలుసుకోవడానికి మనకి పోస్ట్ మార్టం అనేది చాలా ముఖ్యమైన టూల్ కాబట్టి వాళ్ళందరూ కూడా పోస్ట్ మార్టం నిర్వహించడం, దాంతోపాటు మిగిలిన 30 ఎవరైతే ఉన్నారో ఈ 30 సంబంధించేసేసి మనం మళ్ళీ కంప్లీట్గా స్క్రీన్ చేసాం. నిన్న ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం వరకు మొత్తానికి 30 ఇంటింటికి కూడా స్పెషల్ మెడికల్ టీమ్స్ని పంపించేసేసి వాళ్ళ ఆపరేషన్కి సంబంధించిన అన్నిటి కూడా, అది వాళ్ళ రెగ్యులర్ హెల్త్ స్టేటస్ కానివ్వండి, అలాగనే వాళ్ళు సర్జరీ అయిన దగ్గర వుండ్ సంబంధించిన విషయంలో కానివ్వండి, లేకపోతే ఇతర ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే విషయంలో కూడా మా స్పెషల్ మెడికల్ టీమ్స్ పంపించేసేసి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ అన్ని రకాల పరీక్షలు నిర్వహించేసేసి దానిలో 30 నిన్న రాత్రి అర్ధరాత్రి 2 వరకు కూడా 7 ఇక్కడ మన హైదరాబాద్ నగరంలో ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించేసి అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. వాళ్ళ మండల కేంద్రంలో 57 నిన్న వృద్ధులకు మరియు వికలాంగులకు, వితంతువులకు నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అంటే 500 ఇస్తున్నారు, మళ్ళీ మందికి కూడా తప్ప. వాళ్ళు మొత్తం మనకంటే 6 జనాభా ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు? 86 మందికి ఇస్తున్నారు. మనకి వాళ్ళు ఇవ్వాలంటే 3 మందికి ఇవ్వాలి. అంటే 23 మందిలో 3 మందికి ఇవ్వాలి. దాన్ని ఇస్తున్నది 23 మంది ఉంటే ఇస్తున్నది 86 మంది. ఇంకో పువ్వుకోడి రాష్ట్రం ఈ అందరిలోనే మధ్యప్రదేశ్ 600 నెలకు, ఉత్తరప్రదేశ్ 500, మధ్యప్రదేశ్ 600, ఇంకా కర్ణాటక 600 వాళ్ళు పువ్వుతోనే, ఇంకా బీహార్ 400 నెలకు వాళ్ళు వాళ్ళ దగ్గర రాష్ట్రమే. ఇదంతా ఇట్లున్నారు. ఈ చేయకూర్తో రాజస్థాన్ అనే ఒక రాష్ట్రం ఉన్నారు, ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, చేయకూర్త ముఖ్యమంత్రి. ఆడవాళ్ళు తీసుకున్నారు 750 ఇస్తున్నారు, చేయకూర్తో ఇస్తున్న రాష్ట్రంలో. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లకు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
తప్పని చదువుకుంటా ఉన్నా ఒక ఆవేశంలో ఉంటుంటిమి. తెల్లని కాగితాల్లా వచ్చిన విద్యార్థుల్ని, తెల్లని కాగితాల్లా వచ్చిన విద్యార్థుల్ని యుద్ధ వీరులుగా మలిచే కర్మాగారం ఉస్మాన్ యూనివర్సిటీ. అక్కడి గాలిలో నినాదాలు వీస్తుంటాయి, అక్కడి నేల మీద పిడికిళ్లు పూస్తుంటాయి, కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి గుత్తుక మీద కత్తి పెట్టి తెలంగాణ కావాలా పానం కావాలా అంటే తెలంగాణే కావాలని తెగేసి చెప్పిన యుద్ధ వీరులు ఉస్మానియా విద్యార్థులు. కానీ ఆ విద్యార్థులు అట్లా తయారు కావడానికి కారణం ఒక సాంస్కృతిక ఉద్యమం. అక్కడికి వచ్చి ఎన్నో పాటలు పాడి ఎన్నో ఉద్యమాలు మాకు నిర్మించి ఒక తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి రూపశిల్పిగా ఉన్నటువంటి అన్న మీ జన్మ ధన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక సాంస్కృతిక ఉద్యమ నాయకుడుగానే కాదు ఒక రాజకీయ నాయకుడు అనే వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఉండాలి. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. బాధ్యత గల వ్యక్తి తొందరగా నిద్రపోడు అంటారు, అట్లని ఆలస్యంగా మేల్కోడు అంటారు. అంటే సాయంత్రం వరకు మీటింగ్ లేదో మాట్లాడుతూనే ఉంటాడు, మళ్ళీ మాకంటే ముందే 7 గంటలకి మీటింగ్, అంటే జనరల్గా ఎమ్మెల్యేస్ అంటే కొద్దిగా లేట్ వస్తారంటాం, 6:50కి వచ్చి కమ్మి రాలేదా అని చెప్పేసి మాకు కాల్ చేస్తారు. నిజంగా మీ ఈ ఇప్పటికి కూడా అంత శ్రమించి జనం పట్ల మీకున్నటువంటి ప్రజల పట్ల మీకున్నటువంటి దృక్పథానికి నిజంగా ధన్యవాదాలన్నా. అలాంటి వ్యక్తి ఇప్పుడు మన ముందు మాట్లాడవలసిందిగా, ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఊర్లలో పాటలు పాడిపోయినప్పుడు నాకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. ఆ పటేలు చాలా పెద్ద పటేల్. పెద్ద పటేల్ అంటే నేను చూసినప్పటికీ ఆయనకు ఒక 2 జీతగాళ్ళు ఉన్నారు. మొత్తం గోజలకాడ ఒకడు, బర్లకాడ ఒకడు, మొత్తం ట్రాక్టర్ దున్నడాని కోసం ఒక 3-4 జీతగాళ్ళు కలిగినటువంటి ఒక పెద్ద రైతు బాలరెడ్డి పటేలు మన జాతర అప్పుడు వచ్చి నిజంగా చెప్తున్నాన్న ఆ మెట్లకాడ పైసలు అడుపుకుంటా ఉన్నాడు. నా కళ్ళు తరక్కపోయినాయి, పరిశాన్ అయిపోయింది. ఒక్క నిమిషం అని మా వాళ్ళని ఆపిన, నన్ను గుళ్ళకి తీసుకుపోయేటప్పుడు పక్కకి తీసుకుపోయి నాకు ఈయన కాదా అన్నటువంటి, అరే నేను చూసిన బాలరెడ్డి పటేల్ ఎట్లా ఉన్నాడు, ఈ బెజ్జంకి జాతరలల్లా పైసలు ఆడుకోవడం ఏంది చిల్లర పైసలు, నాకు మనసు ఒకసారి కలకపోయి పక్కకు తీసుకుపోయినా. బాబు నువ్వు బాలరెడ్డి పటేనా అల్లేదు అల్లిపూరు అన్నా, ఏ నేనే బిడ్డ రసమే నన్ను గుర్తుపట్టినా బిడ్డ, మన ఇంటికి వచ్చినావు పాటలు పాడి మన ఇంటికాడ షాద అయిపోయినావు బిడ్డ, ఆ రోజు నాకు యాది పెట్టుకున్నా అన్నాడు. నిజంగా నా కళ్ళల్లా ఏడుపు వచ్చినది. ఏంది పరిస్థితి అన్న, ఏం చేయాలి బిడ్డ, ఉన్నటువంటి 25 ఎకరాలు భూమిని బిడ్డలకు కానీ ఒక 5 ఎకరాలు దానికి ఇచ్చేసిన, 2 కొడుకులకు సెరి 10 ఎకరాలు పంచిచ్చిన బిడ్డ అని చెప్పిండు. చెరు 10 ఎకరాలు పట్టా చేసిండు, వాళ్ళ పేరు వచ్చేసినాయి. మరి ఇంకేమున్నదే, ఆ కొడుకు దగ్గర ఉన్నా ఈ కొడుకు దగ్గర ఉన్నా నీకు తెల్లారిపోతుంది కదా, మరి గీడికి ఎట్లా వచ్చినావు అని నేను చెప్పిన. ఏం తెల్లారుతుంది బిడ్డ, ఊర్లో పడుకోమంటే ఇజ్జతు వేటట్ట ఉన్నది. ఈ కొడుకు దగ్గర 2 నెలలు ఉంచుకుంటున్నాడు, 2 నెలలు కాగానే ఆ కొడుకు దగ్గరికి 2 నెలలు వెళ్ళగొడతా ఉన్నాడు, 6 నెలలు కాగానే ఆ కొడుకు ఇక్కడెల్లో కొడతా ఉన్నాడు, ఈ కొడుకు అటెల్లో కొట్టి భూమిని నేను వంచి ఇచ్చినందుకు నా కొడుకులు నన్ను వంచుకున్నారు బిడ్డ అని చెప్పేసేసి కోడళ్లతో బాధ, ఇక్కడుండి ఇజ్జ తీసుకొని బతికే కన్నా చచ్చిపోదామనుకున్న బిడ్డ ఒకరోజు. కానీ నా మనవలు నా కళ్ళల్లో గుర్తుకొచ్చినారు, నా మనవలు యాదికి వచ్చినారు, సాగుద్ది అయితే లేదు, బతుకుదామంటే బతుకుదేరు లేదు కాబట్టి నా కొడుకుల దగ్గర ఎందుకు నేను ఆధారపడాలని చెప్పేసేసి ఇక నాకు నేనుగా వచ్చి ఈ ధర్మంగల దేవుని దగ్గరికి అనేక మంది ధర్మంగల బిడ్డలు వస్తారు కాబట్టి తప్పనిసరి నా బతుకు నేను బతకాలని చెప్పేసి నేను మెట్లకాడ నిలబడ్డాను అన్నప్పుడు నా కడుపులో వెళ్ళిపోయింది. నేను ఆ రోజే ఎంపీడీ గారితో నేను మాట్లాడినా, చాలా బాలరెడ్డి పాటకు జీతం మనకు పింఛన్ వచ్చిందా అని అంటే మొత్తం చూసిండు, ఈయన పేరు మీద భూమి ఏం లేదు, ఈయనకు పింఛన్ ఇవ్వమనంటే అదే రోజు మళ్ళీ హరీశన్న గారితో మాట్లాడి ఆయనకు పింఛన్ ఇప్పించడం, ఇలా అయినంతలో అయినా బ్రహ్మాండంగా ఊళ్ళే ఈ కొడుకు దగ్గర కాల కాలు మీద కాలు వేసుకొని 4 పైసలు వేసుకొని ముసలి మనమల్ల కూడా ఇలా ఇంత. నల్గొండ జిల్లా మున్సిపల్ కాంప్లెక్స్ లో వినాయక మట్టి విగ్రహాలను కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అందరికీ మన మిర్యాలగూడ పట్ల ప్రజలందరికీ కూడా దినాచరణ శుభాకాంక్షలు. ఈరోజు మన సురేష్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ గారి ఆధ్వర్యంలో విగ్రహాల పూజ చాలా ఆధునిక పట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణాన్ని మనం కాపాడేటట్టు ఈరోజు ఎవరికి పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. ఈ మట్టి విగ్రహాలను పూజించి వాటర్లో నిమజ్జనం చేసినట్టు పర్యావరణానికి అనేక రకాలు మరి
అదేవిధంగా వినాశి జరుపుకునే పట్టణ కూడా అన్ని జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నారు. మా మిగతా కూడా పట్టణ పోలీసు తరఫున ప్రతి ఒక్క ఎక్కడైతే విగ్రహాలు పెడుతున్నారో అందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ నమోదు చేసుకొని మా పోలీస్ స్టేషన్ ఇంటి పెట్టి కోరుకుంటున్నాం. ఈ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ లాస్ట్ 2 సంవత్సరానికి మనం కరోనా ఎదుర్కొంటున్నాం. కరోనా పూర్తిగా తగ్గిపోయింది. అధిక మొత్తంలో వినాయకులు పెడుతూ అంతా భక్తి శ్రద్ధలు తీసుకుంటూ మట్టి విగ్రహాలుగా పట్టణ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంతమందికి మన మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన భక్తి ఫౌండేషన్ వారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారి సహకారంతో గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం పనిచేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మనకు జరుగుతున్నటువంటి పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యావరణాన్ని ఇబ్బంది కలగకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల వాతావరణానికి జలానికి కాలుష్యం ఏర్పడుతుంది కనుక ఆ కాలుష్యం లేకుండా రసాయనాలను వాడకుండా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి అంటే పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండడంతో పాటుగా సాధారణంగా గత కాలం నుంచి వస్తున్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మనం తయారు చేసుకున్నటువంటి పిండితో కానీ మట్టితో కానీ లేదంటే పసుపుతో కానీ తయారు